నా పేరు రాయపూడి వేణుగోపాల్ అండి బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిని నిజంగా ఈరోజు సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితి అవినిగడ్డ మండల ఆఫీసులో జరిగింది ఎంఆర్ఓ గారు ఆఫీసులో మరి మనం మామూలుగా జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే ఆఫీసుల్లో ఉదయం సూర్యుడు ఉదయం అంటే ఆఫీస్ తీసినప్పుడు మరి జాతీయ జెండాని ఎగరేసేటువంటి సాంప్రదాయం ఎప్పటి నుంచో మనకుంది అదేవిధంగా ఆఫీస్ పూర్తయిన తర్వాత జెండాని గౌరవంగా మళ్ళా దాన్ని ఆఫీసులో దాచిపెట్టి మళ్ళా మరుసటి రోజు ఉదయం దాన్ని ఎగరవేసేటువంటి సాంప్రదాయం మనకు అనాదిగా సాగుతున్నటువంటి విషయం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి అవినిగడ్డ మండల ఎంఆర్ఓ ఆఫీసులో ఒక జాతీయ జెండా ఒక ముద్దగా ఒక తాడుకు కిందగా తలకిందులుగా ఏలాటం అనేది అది చాలా అవమానకరమైన అవమానకరమైనటువంటి విషయం ఇవాళ దేశ సరిహద్దుల్ని సైతం జాతీయ జెండాను వేసుకుని దానికి ఎంతో గౌరవం ఇచ్చి మరి చనిపోయేటప్పుడు కూడా ఒక జాతీయ జెండానికి ఒక విలువైనటువంటి స్థానాన్ని ఇస్తున్నటువంటి ప్రస్తుత భారతదేశంలో ఒక ఎంఆర్ఓ ఆఫీసులో మరి జాతీయ జెండానికి అవమానం జరగటం అనేది ఒక పౌరుడిగా ఒక న్యాయవాదిగా మరి చాలా బాధకరమైనటువంటి విషయం దీన్ని పూర్తిగా ఇలా జరిగినటువంటి విషయం మీద ఒక పౌరుడిగా నేను ఒక న్యాయవాదిగా దీన్ని ఖండిస్తున్నాను ఎవరైతే ఇంత నిర్లక్ష్యంగా జాతీయ జెండానికి అవమానం జరిగిందో మరి ఆ సంబంధిత అధికారిని తక్షణం సస్పెండ్ చేసి మరి అతని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఒక న్యాయవాదిగా కోరుతున్నాను ఎప్పుడైనా సరే ఏ అధికారైనా సరే అవినగడ్డి నియోజకవర్గంలో గతంలో కూడా కోడూరు ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఇదే పరిస్థితి సాయంత్రం ఏడు గంటలైనప్పటికీ కూడా మరి జెండాని కిందకి దించినటువంటి పరిస్థితి మరి ఎందుకు అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు మరి నిజంగా ఆ జాతీయ జెండా వాళ్ళ ఆదివారం మరి ఎండలో మరి ఎండ తడి వానలో తడిసిపోయి కిందకి ఎలాడుతుందంటే అది దాదాపుగా ఇవాళ కూడా ఎగరేసింది కాదు గత రెండు మూడు రోజుల నుంచి అది అదే పరిస్థితిలో ఉందనేది మేము చూడంగానే మాకు అర్థమైంది కాబట్టి ఇప్పటికైనా పై అధికారులు ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ జరిగినటువంటి జాతీయ జెండాకి జరిగినటువంటి అవమానం పైన చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలని మేము చెబుతున్నాం దాని మీదే ఇవాళ మేము అవినిగడ్డ పోలీస్ స్టేషన్లో కూడా సంబంధిత జరిగిన జాతీయ జెండాకి జరిగినటువంటి అవమానం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము పోలీస్ స్టేషన్లో కూడా మరి ఇక్కడ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద తక్షణం పోలీసు వారు కూడా చట్టపరమైనటువంటి చర్య తీసుకుని జాతీయ జెండాను కాపాడాలని చెప్పి ఒక పౌరుడుగా కోరుకుంటున్నాను